ఎన్ఐ సిపిఎం జనసేన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి అందరూ కలిసి ఏమి నిర్ణయం తీసుకున్నారంటే కోడెల శివప్రసాదరావు గారు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్గా సభాపతిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఈ 5 సంవత్సరాల పాటు నర్సరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చేసిన అక్రమాల మీద అన్యాయాల మీద న్యాయ విచారణ జరపాలి అనేటువంటి ఒక డిమాండ్ మీద అన్ని పక్షాలు కలిసి రాజకీయ విభేదాలు చాలా ఉన్నాయి మాకు కాంగ్రెస్ పార్టీకి తెలుసు మాకు జనసేనకు మాకు సిపిఐకి మాకు సిపిఎంకు మాకు అనేక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఒక నాయకుడు చేస్తున్నటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి పరిపాలనని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాలి అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు? అందుకూరు రోడ్డు కాడ ఉన్నారా? అందుకూరు రోడ్డు కాడ నుంచి అట్లా రావాలి. సరే నేను వస్తాను అండి అందుకూరు రోడ్డు కాడికి. కానీ మీరేదో ఒక దర్వా చేస్తే మరి ఎంతమందిని ఈ ఫ్లెక్సీ కేసులన్నీ మరి ఇటువంటి చిన్న చిన్న కేసులన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మాకు అర్థం కాకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. Thank you.